ఎంతటి పెద్ద వ్యక్తైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎంత పేరు తెచ్చుకున్న వ్యక్తైనా ఒక్కోసారి చిన్న పొరపాట్లు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి దానికి పొరపాటు అన్న పెద్ద పేరు పెట్టక్కర్లేదు కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్లనో కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిన విషయమే ఆ మూవీ గురించి ఆ మూవీ పాటలు అందరి చోలో మోగుతూనే ఉన్నాయి చిత్రంలోని ఒక్కొక్క పాత్రకు ఊపిరి పోసిన నటినటులపై కూడా ప్రశంసల జల్లు కురిశాయి అలాంటి పాత్రలో ముఖ్యమైనది శివగామి అయితే ఈ పాత్రకు తొలుత శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావించిన సంగతి తెలిసిందే ఆమె పలు డిమాండ్లు చేయడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని ఒక సందర్భంలో రాజమౌళి వ్యాఖ్యానించారు దీనిపై తన తాజా చిత్రం మాం ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి స్పందించారు తానేమీ ప్రత్యేకమైన డిమాండ్ చేయలేదంటూ చెప్పుకొచ్చారు ఈ మొత్తం వ్యవహారంపై ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పారని ఆంగ్ల వెబ్సైట్ ఒకటి పేర్కొంది అయితే ఇంటర్వ్యూలో ఏ మీడియా సంస్థ తీసుకుందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు అసలు నేను ఆ అంశాన్ని బహిరంగంగా వేదిక పైన బయట పెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు రాజమౌళి అది తప్పేనని దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు నటి శ్రీదేవి అంటే తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి మాట్లాడుతూ రాజమౌళి అలా అన్నారంటే తాను నమ్మలేకపోతున్నానని వాస్తవానికి తాను బాహుబలి చిత్రానికి ఎలాంటి డిమాండ్లు చేయలేదని చెప్పారు బాహుబలి గతమని దానిపై ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని తాను గతంలోనూ ఎన్నో పాత్రలు వద్దనుకున్నానని ఆమె పేర్కొన్న విషయము తెలిసిందే